ప్రజలకు నిత్యం సమాచారం చేరవేస్తూ అవినీతి అక్రమాలను వెలికితీస్తూ ప్రతి సమాచారాన్ని ప్రజలకు విశ్లేషిస్తూ వివరిస్తూ నిత్యం ప్రజాగలమై ఉన్న పాత్రికేయులను ఈనాడు పాలకులు ప్రభుత్వాలు వారిపై సవితి ప్రేమ చూపిస్తున్నాయి. ఎమర్జెన్సీ సందర్భంగా జాతీయ విపత్తు కరోనా వైరస్ జాతీయ విపత్తు సందర్భంగా అందరికీ ప్రత్యేక ఇన్సూరెన్సులు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి అనేక పథకాలు ఇచ్చి కేవలం ప్రజలకు సమాచారం చేరవేస్తున్నారు, ప్రజలకు మంచిని చెప్తున్నారు, అవినీతి అక్రమాలను బయటకు తీస్తున్నారనే ఉద్దేశంతో పాత్రికేయులపై కక్ష కట్టి ఈ పాలకులు పాలక వర్గాలు ఇలాంటి ఇన్సూరెన్స్ మరియు సబ్సిడీలు ఇవ్వకపోవడం చాలా దారుణం. పాత్రికేయులు అంటే పైకి పైకే ఉంటారు, కానీ పాత్రికేయులు ఎలాంటి అనేక ఆర్థిక కష్టాలు అనేక ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వాలు స్పందించి 50 లక్షల ఇన్సూరెన్స్ను పాత్రికేయులకు వర్తింపజేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను.